नमस्ते वेलकम टू वैद्यम आरोग्यम सो ई रोज वर्ल्ड ब्रेन ट्यूमर्स अवेरने डे सदर्भंग असल ब्रेन ट्यूमर अंटे ब्रेन ट्यूमर्स की लेटेस्ट ट्रीटमेंट्स वाटी मन की यशोदा हॉस्पिटल्स सीनियर न्यूरोसर्जन डॉक्टर आनंद बालसुब्रमण्यं गारु मन तो प्रस्तुत स्टूडियो डॉक्टर गारिनि अडिगि मरिन्नि विषयालु नमस्ते डॉक्टर वेलकम टू वैद्यम आरोग्यम सर नमस्ते सो ब्रेन ट्यूमर्स डे सदर्भंग अवेरने डे सदर्भंग दाने गुरिंचि मात्लाडुतुन्नां अंड फस्ट आफ् आल असल ब्रेन ट्यूमर्स अंटे एंटि सर दाने गुरिंचि चेप्पंडि బ్రెయిన్ ట్యూమర్ అంటే కణిదలు అంతా చెప్తాము మెదడు లోపల ఏదైనా కణిదలు వచ్చిందంటే దానికి బ్రెయిన్ ట్యూమర్ అంతా చెప్తాము ఇది మెదడు లోపల ఎంతనే రావచ్చు ఇలా మెదడు సైడ్ ఇలా మెదడుకు కవరింగ్ ఉంటుంది ఆ కవరింగ్ ఇంద రావచ్చు ఇలా మెదడు సంబంధించే నరం ఇంద రావచ్చు ఈ కణిదలు అన్ని బ్రెయిన్ ట్యూమర్ అంతా బ్రాడ్ గా చెప్తాము ది బ్రెయిన్ ట్యూమర్స్ విజిబుల్ అట్లా ఉంటాయా లేకపోతే మనకి కనిపించే ఛాన్సెస్ ఉంటాయా हाँ ब्रेन ट्यूमर्स इप्पुडु मीरु चैदलु काल्लु इल्ला मेडमलु एदैनो गड्ड वच्चिंदंटे मीरु इमीडियट गा फील चेयोच्चु पाल्पेट चेसि चूसुकोवच्चु बट कडुपु लोपल वच्चिंदंटे इल्ला एदैनो आर्गन लोपल वच्चिंदंटे अलागा ब्रेन लोपल वच्चिंदंटे बयटिकि तेल्लट्लेदु सो बट दे विल हैव सिम्टम्स सिम्टम्स वस्तुंदि इप्पुडु लोपल एदैनो कणिदलु पेरुगुता उंदंटे प्रेशर पेरुगुतदि ప్రెషర్ పెరిగినప్పుడు తలనొప్పి వస్తుంది తలనొప్పి వచ్చి వాంతి వస్తుంది కన్ను చూపి తగ్గొచ్చు పోతే పోతే ఆ తలనొప్పి పెరుగుతానే పోవచ్చు నరం ఏదైనా ఎఫెక్ట్ అయిందంటే ఆ నర బాధ పడుతారు అది గురించి కాలు కదలలేకపోవడం చేతులు కదలలేకపోవడం ఇలా కన్ను చూపి తగ్గడం ఫేస్లో ముఖంలో ఏదైనా సైడ్ వీక్నెస్ రావడం అలాగా యా నరం బాధ వస్తుందో ఆ నరం వీక్నెస్ వస్తుంది మింగలేకపోతారు ఇలా బ్యాలెన్స్ తగ్గిపోతుంది ఫిట్స్ వస్తుంది కొంతమందికి చిన్న పిల్లలకు తల సైజు కూడా పెరగొచ్చు ఆ బోన్స్ ఇన్ను జాయిన్ అవ్వట్లేదంట తల సైజు కూడా పెరగొచ్చు సో ఇలాగా చాలా సింప్టమ్స్ ఉన్నాయి బ్రెయిన్ ట్యూమర్స్ కాబట్టి బట్ కామనెస్ట్ ఇస్ హెడేక్ ఓకే ఆర్ సీజర్స్ ఫిట్స్ రైట్ సర్ మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ జగిత్యాల నుంచి అప్సర్ లైన్ లో ఉన్నారు అప్సర్ గారు అప్సర్ గారు డాక్టర్ గారు ఉన్నారు సమస్య ఏంటి చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి సార్ నాకు బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయ్యింది నాకు అపోలో హాస్పిటల్ అక్కడ అయ్యారు ఓకే కానీ నడలేకపోతుంది బ్లాన్స్ తప్పుతుందండి 3 ఇయర్స్ అయింది ఇప్పటికి 2018 లో సర్జరీ అయింది ఓకే ఇది 90% వరకు తీసేశారు ట్యూమర్ కానీ ఒక 10% ఫీల్ అయిపోతున్నారు ఓకే దానివల్ల బ్లాన్స్ తప్పుతుంది నాకు నడలేకపోతున్నాను చేయొచ్చండి ఇది ఫస్ట్ మీరు ట్యూమర్ సాధారణ కణిదల ఇలా క్యాన్సర్ సంబంధించిన కణిదల అంత కనుక్కోవాలా కొన్న మందులకు ఆపరేషన్ కాకుండే ఇలాగా 10% మిగిలింది చాలా సన్నగా మిగిలింది 2-3 సెంటీమీటర్స్ తగ్గు ట్యూమర్ ఉందంటే ఆపరేషన్ కాకుండా ఎక్స్రే ట్రీట్మెంట్ తోటి ఇది స్పెషల్ ఎక్స్రే అండి ఫోకస్డ్ ఎక్స్రే ట్రీట్మెంట్ దానికి స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంత చెప్తారు చాలా మెషిన్ ఉన్నాయి ఎక్స్ నైఫ్ గామా నైఫ్ సైబర్ నైఫ్ అంత చాలా మెషిన్స్ ఉన్నాయి ఇది చేసుకున్న కొన మందులకు ఇది సరిపడుతుంది ఇది మీకు సూట్ అవుతుందా లేదా అంట కనుక్కోవడానికి మీరు మంచి న్యూరో ఆంకాలజిస్ట్ దగ్గరలో కన్సల్టేషన్ తీసుకోవాలి రైట్ అయితే ఇందాక పేషెంట్ చెప్పారు 90% ట్యూమర్ తీసేసినారు ఇంకా ఉందని చెప్పారు సో దానివల్ల మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉంటుందా సార్ కరెక్ట్ అండి రావచ్చు ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అంటే కొన్ని మందులకు ఫుల్ ట్యూమర్ తీయడానికి సాధ్యమవుతుంది ఇప్పుడు బ్రెయిన్ సంబంధించి డైరెక్ట్ బ్రెయిన్ నర్వ్స్ సంబంధించి గడ్డ లేదు బ్రెయిన్ నరం సంబంధించి గడ్డలు లేదా బ్రెయిన్ కవరింగ్ సంబంధించి గడ్డలు అంటే బ్రెయిన్ సెపరేట్ ఉంటుంది గడ్డలు సెపరేట్ ఉంటుంది మొత్తం తీయక సాధ్యమవుతుంది కొన్న మందులకు ఏమవుతుంది బ్రెయిన్ లోపలనే కణిదలు వస్తుంది బ్రెయిన్ లోపలనే కణిదలు వచ్చిందంటే బ్రెయిన్ సెపరేట్ కణిదలు సెపరేట్ అంటే ఉండదు రెండు కలిపి ఉంటుంది ఓకే సో మొత్తం తీయలేకపోతుంది మొత్తం తీయలేకపోయిందంటే ఏం మిగిలిపోతుందో దానికి ట్రీట్మెంట్ ఏమి చేయాలా అంటే బయాప్సీ రిపోర్ట్ ద్వారా కనుక్కుంటాము ఇప్పుడు బయాప్సీ రిపోర్ట్ నార్మల్ గడ్డే సాధారణ గడ్డలు అంతా వచ్చిందంటే ముందుకు ఏమి ట్రీట్మెంట్ చేయక అవసరం లేదు పెరగకుండా ఉంటుంది ఛాన్సెస్ కూడా తగ్గుంటుంది ఎప్పుడు పెరుగుతుందో అప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ఎవ్రీ ఇయర్ ఫాలోఅప్ అంతాము ఫాలోఅప్ ఎంఆర్ఐ చేసుకొని చూస్తూ ఉంటాము
ఇప్పుడు విపరీత కణితలు క్యాన్సర్లగా సంబంధించిన కణితలు అంటే ఏమీ మిగిలిపోతుందో వాపస్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. లో గ్రేడ్ ఉందంటే తొందరగా రావట్లేదు, నిదానంగా వస్తుంది. హై గ్రేడ్ అంటే విత్ ఇన్ 2-3 మంత్స్ కూడా వాపస్ పెరగొచ్చు. సో ఇలాగా కణితలు, విపరీత కణితలు, ఇలా క్యాన్సర్ సంబంధించిన కణితలు ఉందంటే ఇమీడియట్గా ఆపరేషన్ తాడిన తర్వాత ఇమీడియట్లీ ఎక్స్రే ట్రీట్మెంటు, దానికోసం కీమోథెరపీ అంటే మందులు 100 ద్వారా ఇస్తారు, నాట్ ఇంజెక్షన్, జస్ట్ ట్యాబ్లెట్స్, అది తీసుకోవచ్చు. సో ఒకసారి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఎప్పుడు కంప్లీట్ ట్రీట్మెంట్ అయిపోయిందంటే ఫ్రీగా ఉండకూడదు. మొత్తం తీసేసామంటేనే వాపస్ రావడానికి కొన్ని మందులకు ఛాన్స్ ఉంటుంది. సో ప్రాపర్ ఫాలో అప్ ఉండాలి. ఎందుకోసం అంటే మళ్ళీ పెరిగిన తర్వాత చూసుకున్నామంటే మళ్ళీ ఆపరేషన్ చేయక అవసరం రావచ్చు. చాలా పెరగక ముందే కనుక్కున్నారు సార్, కరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ గడ్డలు అది మొత్తం తీయలేకపోతుంది. మైక్రోస్కోపిక్లీ సమ్ సెల్స్ ఉండొచ్చు. ఇప్పుడు బ్రెయిన్ నరం సంబంధించిన గడ్డలు అంటే మొత్తం తీసేయాలంటే నరం కూడా తీసేయాలి. సో ఆ వీక్నెస్ ఫంక్షన్ తగ్గిపోతుంది. సో దానికోసం మొత్తం తీయలేకపోతాం. ఈవెన్ 1% 0.5% మిగిలిందంటే ఎంఆర్ఐలో కానట్లేదు, బట్ ఏదైనా మైక్రోస్కోపిక్ చిన్న చిన్న సెల్స్ మిగిలిందంటే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్లో వాపస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, మేబీ 5% ఛాన్స్. సో దానికోసం ఏం చేయాలంటే ఎవ్రీ ఇయర్ వీ అడ్వైజ్ దెమ్, బాగున్నారు, మీరు ట్రీట్మెంట్ అయిపోయింది, ఇది క్యాన్సర్ లేదు, బట్ మీరు తప్పకుండా ఫాలోఅప్లో ఉండాలి. సో తొందరగా కనుక్కున్నామంటే, చిన్నగా పెరిగినప్పుడే కనుక్కున్నామంటే వితౌట్ సర్జరీ, ఇప్పుడు అడిగారు కదా స్టీరియోటాక్టిక్ రేడియేషన్ చేస్తే అలాగా ఎక్స్రే ట్రీట్మెంట్ తీసి కంట్రోల్ చేయొచ్చు. రైట్. బట్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి బాలు లైన్లో ఉన్నారు. బాలు గారు, హలో సార్. హలో బాలు గారు, చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు నేను మాకు బీపీ ఎక్కువ అయ్యి కొద్దిగా కాలు చేతి పనిచేయకపోతే హాస్పిటల్లో జాయిన్ అయినాం సార్. అదే క్యూర్ అయింది సార్, మనం మంచిగా కానీ బీపీ ఒకటి నాకు తగ్గట్లేదు సార్. ఓకే. అది ప్రాబ్లం సార్, బీపీ నార్మల్ రావట్లేదు. ఓకే, దాని గురించి కాల్ చేసినాం సార్. ఓకే, బీపీకి బ్రెయిన్ ట్యూమర్కి సంబంధం లేదంటే మీరు ధైర్యంగా ఏదైనా జనరల్ డాక్టర్, ఎండి ఫిజిషియన్, కార్డియాలజిస్టు, హార్ట్ స్పెషలిస్టు ఎవరైనా కనుక్కొని దానికి ఏమి ట్రీట్మెంట్ కావాలో అది తీసుకోండి. బీపీ ఈరోజు చాలా మంచిగా మెడిసిన్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, బట్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి. రైట్. అయితే సార్, ప్రజెంట్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా మారిపోయింది, అందరు లైఫ్ స్టైల్ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్ అట్లా ఉన్నాయి. సో ఈ స్ట్రెస్ వల్ల బ్రెయిన్లో ట్యూమర్స్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి సార్? స్ట్రెస్ వార్డుల గురించి బ్రెయిన్ ట్యూమర్ వస్తుందంటే అంతరుగు బ్రెయిన్ ట్యూమర్ రావాలి. ఓకే. అలాగే లేదు, థ్యాంక్ఫుల్లీ స్ట్రెస్కు బ్రెయిన్ ట్యూమర్కు సంబంధం లేదు. అండ్ బ్రెయిన్ ట్యూమర్స్ అడల్ట్స్లో ఇట్ ఇస్ లెస్ దాన్ 1% ఆఫ్ ఆల్ ట్యూమర్స్. థ్యాంక్ఫుల్లీ బ్రెయిన్ ట్యూమర్స్ అంత కామన్ లేదు. బట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఇప్పుడు పెరుగుతుందా లేదా అంటే అంతరకు డౌట్ ఉంది. ఎందుకోసం అంటే చాలా చూస్తూ ఉన్నాం, మేబీ బికాస్ ఇప్పుడు అన్ని సెంటర్లు స్కాన్స్ ఉన్నాయి, అంత అన్ని డాక్టర్కు ఇప్పుడు అవేర్నెస్ ఉంది, పబ్లిక్ అవేర్నెస్ కూడా ఉంది. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ డే అంతా ఈరోజు పెట్టాము, సో పబ్లిక్ ఇస్ ఆల్సో అవేర్, తలనొప్పి వచ్చిందంటే కనుక్కోవాలా, ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే. సో తొందరగానే ఇన్వెస్టిగేషన్ చేసుకొని వీఆర్ డయాగ్నోసింగ్ ఎర్లీ. సో అది గురించి బ్రెయిన్ ట్యూమర్ పెరుగుతుందా, కాకపోతే సెల్ ఫోన్ ఇలా రేడియేషన్ గురించి బ్రెయిన్ ట్యూమర్ పెరుగుతుందా, అంత డౌట్ ఉంది. రేడియేషన్ గురించి బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు అంటే అంతరకు చాలా రోజు ఇంతనే తెలుసు. ఎక్స్రే గురించి బ్రెయిన్ ట్యూమర్స్ రావచ్చు, సాధారణ కణితలు విపరీత కణితలాగా మారచ్చు. బట్ సెల్ ఫోన్ గురించి బ్రెయిన్ ట్యూమర్ రావచ్చా అంటే ఇన్నూ ఖచ్చితంగా ఎవరు ప్రూవ్ చేయలేదు. బట్ లేదు, ఇట్ ఇస్ హార్మ్లెస్ అంతనే ఎవరు చెప్పలేదు. సో కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఏమి కేర్ఫుల్గా ఉండాలంటే, సెల్ ఫోన్స్లో అన్ని సెల్ ఫోన్స్లో స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అంతా వస్తుంది, ఎస్ఐఆర్ వాల్యూ. ఆ గవర్నమెంట్ నిర్ణయించారు ఇంత ఎస్ఐఆర్ వాల్యూ తగ్గు ఉండాలంటే. సెల్ ఫోన్ టవర్స్ ఉన్నాయి, అది కూడా లిమిట్ పెట్టారు. సో ఆ లిమిట్ తగ్గు ఉండాలి. సెకండ్, మీరు చాలా టైం మాట్లాడుతున్నారంటే సెల్ ఫోన్లు తల దగ్గరలు పెట్టుకొని మాట్లాడుతున్నాగలే రేడియేషన్ ఎక్కువ పెరుగుతుంది. సో యూ మే హ్యావ్ ప్రాబ్లమ్. ఇఫ్ సపోజ్ యు ఆర్ యంగ్, యూ మే హ్యావ్ అనదర్ 20-30 ఇయర్స్ ఆఫ్ రేడియేషన్. ఏమవుతుంది చెప్పలేము. సెల్ ఫోన్ ఇస్ దేర్ ఓన్లీ ఫర్ లాస్ట్ 20-25 ఇయర్స్. సో బెటర్ టు యూస్ హ్యాండ్స్ ఫ్రీ డివైస్, వైర్స్ హ్యాండ్స్ ఫ్రీ, కట్ యువర్ కాల్ టు షార్ట్ టైమ్.
ఇప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటిన్యూగా మాట్లాడుతూనే ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్, చిన్నపిల్లలు. సో రెస్ట్రిక్ట్ దర్ టైం, టెల్ దెమ్ టు మేక్ కాల్స్ షార్ట్ కాల్స్, నాట్ లాంగ్ కాల్స్, ఆర్ యూస్ హ్యాండ్స్ ఫ్రీ అండ్ హ్యావ్ లాంగ్ కాల్స్, నో ప్రాబ్లమ్. రైట్, సో అలాగా జాగ్రత్తగా ఉండాలి. రైట్ సార్. నెక్స్ట్ వరంగల్ నుంచి రఘువీర్ లైన్ లో ఉన్నారు. రఘువీర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు మెనింజియం ఆపరేషన్ సార్, 2 ఇయర్స్ బ్యాక్. ఓకే, అయితే ఇది ఒకటి టాబ్లెట్ ఉంది, వాడతలేం సార్ ఇది. ఓకే, లిబర్టేరియన్ ఏదో ఉన్నా సార్. ఓకే సార్, ఇప్పుడైతే బాగానే ఉంది, వాడతలేను. ఓకే, మీరుకేమి టాబ్లెట్ ఇచ్చారో అది ఫిట్స్ రాకూడదు అంటే ఇస్తారండి. ఎవరికి బ్రెయిన్కి ఆపరేషన్ అవుతుందో, ఇలా బ్రెయిన్ సంబంధించేది ఏమేమి ట్రీట్మెంట్ చేసామో, అంతరకు ఫిట్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే ఆ మందులు ఇస్తారు. మీరు ఫిట్సే రాలేదు, ఇలా ఫిట్స్ వచ్చి 2 ఇయర్స్ మేల అయిందంటే డాక్టర్ని కనుక్కొని ఆ టాబ్లెట్ నిదానంగా తగ్గించి ఆపేసవచ్చు. ఫిట్స్ మళ్ళీ రాలేదంటే మళ్ళీ ఆ టాబ్లెట్ తీయడానికి అవసరం లేదు. ఆ టాబ్లెట్కు బ్రెయిన్ ట్యూమర్కు సంబంధం లేదు సార్. అసలు బేసిక్గా బ్రెయిన్ ట్యూమర్ అనేది బాడీలో రావడానికి, బ్రెయిన్లో రావడానికి అసలు రీజన్స్ ఏముంటాయి, అంటే బాడీలో ఎట్లాంటి చేంజెస్ జరగటం వల్ల అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్? సో స్పెసిఫిక్ రీజన్స్ అంతా ఏమీ లేదు. 90% ఆఫ్ ట్యూమర్స్ ఏమీ కారణం ఉండదు, వితౌట్ రీజన్ ఇట్ కమ్స్, మీన్స్ సమ్ ప్రాబ్లమ్ విత్ సెల్ కంట్రోల్, జెనెటిక్ కంట్రోల్ లాగా. వెరీ ఫ్యూ ట్యూమర్స్ హెరిడిటరీ ఉంటుంది. ఇప్పుడు ఫాదర్కి ఉంది, మదర్కి ఉంది, ఇలా బ్రదర్కి ఉంది అంటే చిన్నపిల్లలకు కూడా రావచ్చు. సో లైక్ దాట్ జెనెటిక్ స్ప్రెడ్ ఈస్ ఇన్ వెరీ ఫ్యూ ట్యూమర్స్. సో థ్యాంక్ఫుల్లీ దట్ ఈస్ లెస్ పర్సంటేజ్, ఇస్ లెస్ ఫెమిలియల్ ట్యూమర్స్ అంతా మాకు. ఓకే, ఒకవేళ ట్యూమర్ వచ్చిందని తెలిసిన తర్వాత, అంటే ఒక పర్సన్ ట్యూమర్తో సఫర్ అవుతున్నాడని చెప్పి ఏ స్టేజ్లో అతను గుర్తించగలుగుతాడు, ఏ స్టేజ్లో డాక్టర్ దగ్గరికి రావాలంటే అతని లక్షణాలు ఏమన్నా ఉంటాయా, లేకపోతే ఎట్లా ఉంటుంది? సో ట్యూమర్ ఉందంటే యాజ్ వీ ఫస్ట్ డిస్కస్డ్ డైరెక్ట్గా బయటకు తెలియట్లేదు. సో యూ హ్యావ్ టు రికగ్నైజ్ సిమ్టమ్స్. సో సిమ్టమ్స్ అంటే ఎనీ వీక్నెస్, సడన్ ఆన్సెట్ వీక్నెస్, చైదులు, కాళ్ళు, ఇలా ఫేస్లు, ఇలా ఏదైనా నరం పని చేస్తా లేదు, ఏదైనా వీక్నెస్ వచ్చింది, ఇలా ఫిట్స్ వచ్చింది, ఇలా తలనొప్పి పెరుగుతూ ఉంది, తలనొప్పి పొద్దునగా మార్నింగ్స్ ఎక్కువ వస్తుంది, వామిటింగ్ వస్తుంది తలనొప్పి కూడా అంతే, దెన్ అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ అ మెడికల్ కన్సల్టేషన్. అంతరకు తలనొప్పి రావచ్చు, సర్ది వస్తుంది, ఫీవర్ వస్తుంది, తలనొప్పి వస్తుంది. సో అన్ని తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ అంతా భయపడకూడదు. బట్ ఇఫ్ దెర్ ఇస్ హెడ్ ఏక్ విచ్ ఇస్ ప్రోగ్రెసివ్లీ వర్సనింగ్, ఒక వారం మేలుంది, ఒక నెలకు మేలుంది, తగ్గుతా లేదు, పోతే పెరుగుతూ ఉందంటే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్, అట్లీస్ట్ యూ షుడ్ టేక్ అ కన్సల్టేషన్. అండ్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు ఏమంటే స్కాన్స్ ఆర్ అవైలబుల్ ఎవ్రీవేర్, సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్, అన్ని జగాలు ఉంది. ఏదైనా డౌట్ ఉందంటే డాక్టర్ ఇమీడియట్ ఒక స్కానింగ్ చేస్తారు, ఏమి ట్యూమర్ లేదంటే దెన్ హీ కెన్ ఈజీలీ ట్రీట్ యూ విత్ సింపుల్ పెయిన్ కిల్లర్స్, సరిపోతుంది. ఇప్పుడు ఇంత స్ట్రెస్ ఉంది సొసైటీలో, సో అంతరకు తలనొప్పి డైలీ వస్తుంది. బట్ డైలీ అలాగే ఉంటుంది తలనొప్పి. బట్ కణిదలకు సంబంధించేదంటే క్రమంగా కణిదలు పెరుగుతూనే ఉంటుంది. సో తలనొప్పి కూడా క్రమంగా పెరుగుతూనే పోతుంది. ఎవ్రీడే విల్ నాట్ బి సేమ్, డే బై డే. దిస్ మంత్ వాట్ నో పెయిన్ ఇస్ దేర్, నెక్స్ట్ మంత్ ఇని ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఉన్నప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. రైట్ రైట్. నెక్స్ట్ హన్మకొండ నుంచి రాజముత్తయ్య లైన్లో ఉన్నారు. రాజముత్తయ్య గారు, మాట్లాడండి సార్, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్, మా భార్యకు 70 ఏళ్ళ వయసు ఉంటది. చెప్పండి. హలో, చెప్పండి. హలో, 70 ఏళ్ళ వయసు ఉంటే అప్పుడప్పుడు తలకాయ వస్తుంటది సార్, బాగా. ఓకే, తలనొస్తుందని నిన్న న్యూరోస్ డాక్టర్ దగ్గర తీసుకుపోయాను. ఓకే, తీసుకపోతే ఆయన MRI టెస్ట్ చేయమంటే చేయించుకొచ్చినాము. ఓకే, దాంట్లో నీటి బుడగా ఉన్నదని చెప్తారు సార్ బ్రెయిన్ లో. ఓకే, అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా సార్? ఎట్లా, మందులతో పోతుందా? అది గురించి మీరు తలనొప్పి పెరుగుతా ఉందంటే ట్రీట్మెంట్ చేసుకోవాలండి. దాని గురించి తలనొప్పి లేదంటే దానికి ఏమీ ట్రీట్మెంట్ అవసరం లేదు. సో అది డాక్టరే మీరు చెప్తారు. మీరు స్కానింగ్ చూసామంటేనే మేము చెప్పొచ్చు అది గురించి మీరు తలనొప్పి వస్తుందా లేదంటే. ఆ కారణం గురించి తలనొప్పి లేదంటే మీరు ఏం భయం లేదు, ధైర్యంగా ఉండండి. వాళ్ళు తలనొప్పితో సఫర్ అవుతున్నారట. తలనొప్పి ఉంది, బట్ MRIలో ఆ కారణంకు సంబంధం ఉండాల. కొన్ని మందులకు తల లోపల నీళ్ళు ఎక్కువ ఉంటుంది, మెదడు తగ్గు ఉంటుంది. బట్ నార్మల్గా అలాగే ఉండొచ్చు. అది గురించి తలనొప్పి లేదంటే ఆ నీళ్ళు తగ్గడానికి ఏమి ట్రీట్మెంట్ చేయక అవసరం లేదు. కొన్ని మందులకు నీళ్ళు పెరుగుతుంది,
అది ఎంతకోసరం పెరిగింది, ఆ కారణం ఏమి, కణితలేమి ఉందా, అది గురించి ప్రెషర్ ఎక్కువ ఉందంటే తలనొప్పి రావచ్చు. సో అది కనుక్కోవడానికి డాక్టర్ కన్సల్టేషన్ చేసుకుని. రైట్ సార్. నెక్స్ట్ వరంగల్ నుంచి పద్మ లైన్ లో ఉన్నారు. పద్మ గారు. సార్ నమస్తే డాక్టర్ గారండి. నమస్తే అండి. మా పాపకు వచ్చేసి నిన్న కాస్త మూతి వంకర పోతే హాస్పిటల్ తీసుకెళ్ళామండి. కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేయించారు. టీవీ ట్యూమర్ అన్నాయండి. దాన్ని 35x29x29 గా ఉంది అన్నారు. మెడిసిన్ రాశారు. దాని గురించి టీబీ ట్యూమర్ అసలు ఏంటంటే అసలు ఎందువల్ల వచ్చిందని తెలుసుకుందాం కాల్. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్ అమ్మ. టీబీ సంబంధించి కణితలు వచ్చిందంటే మందులతోటినే కరిగిపోవడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కణితలు కరిగిపోతా లేదు ఇలా పెరుగుతూ ఉంది, మందులు తిన్న కాబట్టిను పెరుగుతూ ఉందంటే మీరు దానికి ఆపరేషన్ చేయాలా లేదంటే డాక్టరే మీకు అడ్వైస్ చేస్తారు. ఓకే రైట్ సార్. బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏమైనా ఉంటాయా? సో జనరలీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బినైన్ అండ్ మాలిగ్నెంట్ అని చెప్తాం. మీన్స్ క్యాన్సరస్ ఆర్ నాన్ క్యాన్సరస్. ఓకే. క్యాన్సరస్ అంటే మాలిగ్నెంట్ అంతా చెప్తాము, నాన్ క్యాన్సర్ అంటే బినైన్ అంతా చెప్తాము. సో మ్యాక్సిమమ్ ట్యూమర్స్ అన్ఫార్చునేట్లీ ఆర్ మాలిగ్నెంట్. బినైన్ ట్యూమర్స్ తక్కువ, మాలిగ్నెంట్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఎక్కువ. అది వయస్సు, ఇట్స్ కామన్ ఇన్ బోత్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్. చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్ ట్యూమర్ లాగా వస్తుంది, పెద్దవాళ్ళకు కూడా క్యాన్సర్ లాగా ట్యూమర్స్ వస్తుంది. బట్ థ్యాంక్ఫుల్లీ మీడియం ఇంది మధ్యలో బినైన్ ట్యూమర్స్ చాలా ఉన్నాయి అండ్ వీ క్యాన్ ట్రీట్ దెమ్. ఈవెన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ సమ్ ఆఫ్ దెమ్ కెన్ బి క్యూర్డ్. సో ఎర్లీ ట్రీట్మెంటు, మంచి ట్రీట్మెంట్ చేసుకోవడం, ఆపరేషన్ చేసి మొత్తం తీయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయింటైనింగ్ ఫంక్షన్, ఇది రెండు బ్యాలెన్స్ చేయడం, దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్. దానికోసరం స్పెషల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మానిటరింగ్ చేస్తాం ఆపరేషన్ చేసినప్పుడు. కొన్ని మందులకు రోగితులు మాట్లాడుతున్నాగలే ఆపరేషన్ చేస్తాము, ఫంక్షన్ నార్మల్గా ఉందా లేదా అంట కనుక్కోవడానికి. ఆపరేషన్ చేస్తున్నాగలే ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తాము. మన హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ లోపలనే ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది. సో ఆపరేషన్ చేస్తున్నాగలే మొత్తం తీసేసామా లేదా అంట కనుక్కోవాలంటే ఇమీడియట్గా పేషెంట్ ఆపరేషన్ స్టాప్ చేసి ఎంఆర్ఐ చేసి మొత్తం వచ్చిందా లేదా అంట కనుక్కొని, ఇన్నూ మిగిలింది తీయలేకపోయిందంటే అదను తీసేసే వస్తాము. సో ఇలాగ మంచి ఆపరేషన్ తొందరగా చేసుకున్నామంటే ఈవెన్ క్యాన్సరస్ ట్యూమర్స్ క్యూర్ చేయక సాధ్యమవుతుంది. బట్ ఇట్ షుడ్ బి ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ కంప్లీట్ ట్రీట్మెంట్. పేషెంట్ సైడ్ నుంచి కూడా ఎర్లీగా దాన్ని గుర్తించి హాస్పిటల్కి రావాలి అండ్ ఆబ్వియస్లీ డాక్టర్స్ కూడా ఎర్లీ స్టేజ్లో వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కొత్తగూడెం నుంచి నీల ఉన్నారు సార్. నీల గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు కోవిడ్ వచ్చి 1 మంత్ అయింది సార్. ఓకేమా. నాకు కొంచెం హెడేక్ వస్తుంది సార్ రోజు కాసేపు. ఓకే. దేనివల్ల సార్? కొంచెం ప్రాబ్లం గా ఫీల్ అవుతున్నాను. ఓకే. మీకు డయాబెటిస్ బాధ ఏమి ఉందమ్మా? సార్ డయాబెటిస్ షుగర్ ప్రాబ్లం ఉందా మీకు? సక్కర లేదు సార్, షుగర్ లేదు. కాకపోతే బీపీ 90 ఉంటుంది సార్, 90 ఉంటుంది ఎప్పుడు. తినండి లో బీపీ సార్ అనేసి చెప్పారు డాక్టర్ గారు. ఓకే. అది ఒక్కటే ప్రాబ్లం, ఇంకేం లేదు సార్. నా వయసు వచ్చేసి 35 ఇయర్స్ సార్. ఓకే. ఏజ్ వచ్చేసి ఇప్పుడు కోవిడ్ వచ్చి 1 మంత్ అయింది సార్. ఈ 10-15 డేస్ నుంచి కొంచెం హెడేక్ వస్తుంది సార్ రోజు. ఓకేమ్మా. ఒకసారి డాక్టర్ దగ్గరలో క్లినిక్కి వెళ్ళి కనుక్కోవడం మంచిదమ్మా. న్యూరో డాక్టర్ ఇలా ఈఎన్టీ డాక్టర్ దగ్గరలో వెళ్ళి చూసుకున్నారంటే కోవిడ్ సంబంధించిన కాంప్లికేషన్స్ ఏమీ ఉందా లేదా అంటే అవరు మీరు ఎగ్జామిన్ చేసి కావాలంటే స్కానింగ్ చేసి చెప్తారు. కణితల్లాగా కానిస్తా లేదు, కోవిడ్ సంబంధించి కణితలు ఏమీ రావట్లేదమ్మా. బట్ ఇన్ఫెక్షన్ రావచ్చు, మీరు ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటే వింటుంటారు, ఆ బ్లాక్ ఫంగస్ లాగా ఏమీ బాధ వచ్చిందా లేదా అంట కనుక్కోవడానికి ఈఎన్టీ డాక్టర్ ఇలా న్యూరో ఫిజిషియన్ కన్సల్ట్ చేయండి. రైట్. అయితే సార్ కోవిడ్ పేషెంట్స్ ఇప్పుడు ఇందాక కాలర్ చెప్పినట్టుగా చాలామంది సఫర్ అవుతున్నట్టుగా మనం ఈ మధ్యలో గమనిస్తున్నాం. సో పోస్ట్ కోవిడ్లో ఇట్లాంటి సమస్యలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, మీరేమన్నా నోటీస్ చేస్తారా అట్లాంటి? లేదండి, పోస్ట్ కోవిడ్కు బ్రెయిన్ ట్యూమర్కు డైరెక్ట్ కనెక్షన్ లేదండి. ఓకే. బట్ కోవిడ్ గురించి ఏమైందంటే జనాలు హాస్పిటల్ రావడానికి భయపడతారు. సో ఇలాగ ఇప్పుడు తలనొప్పి ఉంది, పేషెంటు కన్సల్టేషన్కు నార్మల్గా వెళ్తారు. బట్ ఇప్పుడు కోవిడ్ ఉన్నది కాబట్టి హాస్పిటల్ వెళ్ళడానికి భయపడుతున్నారు. అక్కడ వెళ్ళామంటే మన కోవిడ్ వస్తుందో లేదో, ఏదైనా ప్రాబ్లం పెరుగుతుందా అంటే. సో ఇలాగ డిలే చేసామంటే
ఇప్పుడు ఏం బాధ ఉందో అది కణిదల గురించి ఉందంటే డిలే చేస్తూ ఉన్నామంటే కణిదలు పెరుగుతుంది ట్రీట్మెంట్ డిలే చేసామంటే ట్రీట్మెంట్ చేయలేకపోతుంది సో దాట్ ఈస్ ద ప్రాబ్లం సో యూ షుడ్ నాట్ అవాయిడ్ సీకింగ్ మెడికల్ హెల్ప్ అటెన్షన్ ఎర్లీ అటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది టెలికన్సల్టేషన్ చేసుకోవచ్చు ఇంటికి దగ్గరలో ఏదైనా స్కానింగ్ సెంటర్లో వెళ్ళి స్కానింగ్ చేసుకోవచ్చు ఆ స్కానింగ్ రిపోర్ట్ డాక్టర్కి చూపించి టెలికన్సల్టేషన్ ఆన్లైన్ వీడియో కన్సల్టేషన్ చేసుకోవచ్చు సో వన్ షుడ్ నాట్ హెసిటేట్ టు టేక్ మెడికల్ కన్సల్టేషన్ ఎర్లీ బెటర్ రైట్ అయితే చాలామంది బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని తెలిసిన తర్వాత తెలియకపోయినా తెలిసిన తర్వాత అయినా చాలామందికి అసలు తగ్గిపోదు తగ్గిపోదు అన్న ఒక టెన్షన్ ఉంటుంది ఒక స్ట్రెస్ దాంతో ఇంకెక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు బ్రెయిన్ ట్యూమర్కి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయంటే ఏం చెప్తారు సార్ కరెక్ట్ సో బ్రెయిన్ ట్యూమర్ అంటే అందరూ భయపడతారండి బికాస్ బ్రెయిన్ అంటే బ్రెయిన్కి సంబంధించేది వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ ద బాడీ చైదులు కాళ్ళు కదల్సలు లేకపోతుందో ఏమో పక్షవాదం వస్తుందో ఏమో మన మెమరీ చేంజ్ అయిపోతుందో ఏమో కాన్షియస్ ఉంటామో ఏమో అంటే చాలా భయపడతారు సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్కి ముందు పేషెంట్ ఎలా ఉన్నారో ఆపరేషన్ అయిన తర్వాత అలాగే ఉండడానికి 90% మీద ఛాన్స్ ఉన్నాయి అంత మంచి టెక్నాలజీ ఉన్నాయి కణిదలు మాత్రం ట్రీట్మెంట్ చేయించి నరాలు అన్నీ కాపాడేసి మంచి ఆపరేషన్ చేయొచ్చు సో ఫర్ దాట్ యు నీడ్ అ గుడ్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విత్ ఆల్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఫర్ ఆపరేషన్ మైక్రోస్కోప్ ద్వారా చేయడం మానిటరింగ్ చేయడం ఇంట్రాఆపరేటివ్ ఎంఆర్ఐ ఇమేజింగ్ చేయడం ఇలాగ మంచి ఫెసిలిటీస్ ఉందంటే ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఈవెన్ హయ్యర్ ఓకే సో ధైర్యంగా చేసుకోవచ్చు ఆపరేషన్ రిస్క్ తగ్గుతుంది ఆల్ ఆపరేషన్స్ హ్యావ్ రిస్క్ బట్ తగ్గించుకోవాలి కనుక్కుండే మంచి కనుక్కొని రిస్క్ తగ్గడానికి ఏమేమి జాగ్రత్తగా చేయాలో అన్నీ అబ్జర్వ్ చేసి చేసామంటే సక్సెస్ రేట్ విల్ ఇంక్రీస్ రైట్ సార్ నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కర్ణాకర్ లైన్లో ఉన్నారు కర్ణాకర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి చెప్పండి మా మిసెస్ కు బాగా తలనొప్పి వస్తుంది సార్ ఒక 8 ఇయర్స్ నుంచి ఓకే అయితే డాక్టర్ కన్సల్ట్ చేస్తే మెడిసిన్ అని చెప్పింది సార్ వాళ్ళు ఓకే మెడిసిన్స్ ఇచ్చిండ్రు ఒక 2-3 మంత్స్ బాగానే ఉంది మళ్ళీ వచ్చింది సార్ అతను నొప్పి ఓకే మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు బ్రెయిన్ లో ఏమన్నా ఉందో ఏమో స్కానింగ్ చేయాలని వచ్చారు వాళ్ళు ఓకే అయితే ఏంటంటే ఈ బ్రెయిన్ లో ఏమన్నా కంతులు అవి వచ్చినాయేమో అని వస్తాయి కదా మేము తట్టుకోలేమని చూసిన మేము చేయలేదు సార్ స్కానింగ్ చేయలేదు అయితే ఏంటంటే అప్పుడప్పుడు మాకు కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా ఆలోచిస్తుంటది ఆ ఆలోచించినప్పుడు ఒక 2-3 డేస్ బాగా విపరీతమైన తలనొప్పి వస్తున్నది అంటే సార్ మొత్తం తల మొత్తం ఏంటి మొత్తం అయితే దీని బట్టి మాకు ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా మాకు డౌట్ క్లియర్ అవ్వడానికి మైగ్రేన్ తలనొప్పి స్ట్రెస్ హెడ్ ఏక్ ఇలాగ ఉండొచ్చు అండి బట్ మీరు ఆల్రెడీ డాక్టర్ కన్సల్ట్ అయ్యారు డాక్టర్ మీకు స్కానింగ్ అడ్వైస్ చేశారు మీరు స్కానింగ్ చేసుకోవడం మంచిదండి ఒకసారి స్కానింగ్ చేసుకొని లోపల ఏమీ ప్రాబ్లం లేదంటే రిపోర్ట్ వచ్చిందంటే మీరు ధైర్యంగా మందులు వాడుకొని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో స్కానింగ్ హెసిటేట్ చేయకూడదండి స్కానింగ్ చేసుకోండి ఈరోజు స్కానింగ్ కూడా అంత ఎక్కువ కాస్ట్లీ లేదు వితిన్ 2-3 థౌసండ్ కూడా మీరు స్కానింగ్ చేసుకోవచ్చు సో ప్లీజ్ గెట్ స్కాన్ డన్ రైట్ సో ఓవరాల్గా అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి తర్వాత లేటెస్ట్ ట్రీట్మెంట్స్ గురించి చాలా చక్కని విషయాలు మాకు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం చూస్తూనే ఉండండి టీ న్యూస్ నమస్తే